హలో హాయ్, ఐఎమ్ రమేష్ బాబు ఫ్రమ్ ఎడ్యుటెక్ క్లాస్. ఇంతకుముందు మీకు వీడియో లెసన్లో ఎస్జీటీ ఎగ్జామ్కి అంటే ఇంగ్లీష్ ఎగ్జామ్ సంబంధించిన కాంటెంట్ పార్ట్లో రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేయబడిన చాప్టర్లో అందులో మీకు కొన్ని చాప్టర్లు అనేది చెప్పడం జరిగింది. దాంతోపాటుగా కొన్ని నోట్ మేకింగ్ అనేది కూడా చూడండి. ఈ నోట్ మేకింగ్ అనే దాని మీద ఇది రీసెంట్గా మీకున్న సిలబస్లో ఇవ్వబడింది. ఇది నోట్ మేకింగ్ అని దీని మీద చూసినట్లయితే నోట్ మేకింగ్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ నోటింగ్ డౌన్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, తర్వాత ఐడియాస్, ఫ్యాక్ట్స్, వ్యూ పాయింట్స్, ఆర్గ్యుమెంట్స్ కంటెంట్ ఇన్ ఏ రిటన్ టెస్ట్ ఫర్ క్విక్ రిఫరెన్స్. నోట్ మేకింగ్ అంటే ఒక ఐడియాస్ కానీ, ఒక ఇన్ఫర్మేషన్ కానీ, ఒక ఐడియాస్ కానీ, ఒక ఫ్యాక్ట్స్ కానీ సింప్లిఫైడ్ వేలో నోట్ చేసుకోవాలి. అంటే లెంతీ వేలో కాదండి, సింప్లిఫై వేలో అలా నోట్ చేసిన దాన్ని నోట్ మేకింగ్ అన్నమాట. దీనికి ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందనేది చూడండి. బేసిక్ ఫీచర్స్ ఆఫ్ నోట్ మేకింగ్ ఇందులో చూసినట్లయితే, ఆ ఫీచర్స్ కానీ చూసినట్లయితే బేసిక్ ఫీచర్స్ ఆఫ్ నోట్ మేకింగ్, రైట్ డౌన్ ద మెయిన్ ఐడియాస్. అందులో ఉన్న ఒక మెయిన్ ఐడియాస్ని యాక్యురేట్లీ కరెక్ట్గా మీరు నోట్ చేసుకోవాలి. ఒక కాంటెంట్, ఒక టెస్ట్ కానీ ఒక కాంటెంట్ కానీ ఉన్న మెయిన్ ఐడియాస్ని యాక్యురేట్గా నోట్ చేసుకోవాలి. ఆ తర్వాత రీడ్ ద టెస్ట్ ట్వైస్ ఆర్ మోర్. ఆ ఇచ్చిన యొక్క కాంటెంట్ కానీ టెస్ట్ కానీ యు హావ్ టు రీడ్ ఇట్ ట్వైస్ ఆర్ మోర్ టైమ్స్. అది ఎన్నిసార్లు ఎక్కువ చదివితే అంత ఇదిగా మీకు అది క్లియర్గా యూ కెన్ అండర్స్టాండ్ వెల్, అది మనకి అది అర్థమవుతుంది. తర్వాత బీ బ్రీఫ్ అండ్ ప్రెసై వైల్ మేకింగ్ నోట్స్. నోట్స్ కానీ రాసేటప్పుడు బ్రీఫ్గా మనం నోట్ చేసుకోవాలి. అంటే తగ్గించి, అంటే ఉన్న సైజ్ని తగ్గించి మీరు బ్రీఫ్గా నోట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఆ తర్వాత కవర్ మెయిన్ అండ్ రిలేటెడ్ సబ్ పాయింట్స్. దానిలో ఉన్న మెయిన్ పాయింట్స్ని, రిలేటెడ్ పాయింట్స్ని అన్నీ కూడా యూ హ్యావ్ టు కవర్ ద ఆల్ పాయింట్స్ ఇన్ బ్రీఫ్లీ, అదనమాట. ఆ తర్వాత సమ్ వర్డ్స్ షుడ్ బి, దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్, సమ్ వర్డ్స్ షుడ్ బి సబ్స్టిట్యూటెడ్ బై అబ్రివేషన్స్ అండ్ సింబల్స్. కొన్ని వర్డ్స్ని మీరు అబ్రివేషన్స్ గాను అండ్ సింబల్స్ గాను నోట్ చేసుకోవాలి. అలాంటి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు చూడండి ఏ విధంగా ఉంటాయో. తర్వాత సపోజ్ ఇది గ్రేటర్ ధ్యాన్ అని చెప్పి ఉందనుకోండి, ఈ సింబల్ అనమాట గ్రేటర్ ధ్యాన్. అలాగే లెస్ దాన్ ఉంటే ఈ సింబల్, ఇవి మీకు ఆల్రెడీ వచ్చు, మీకు ఇక సిక్స్ నుంచి ఇంట్రో డిగ్రీ వరకు ఉన్నాయి ఇవి. గ్రేటర్ దాన్, లెస్ దాన్, అండ్ అనే సింబల్ కూడా మీకు తెలుసు బాగా. తర్వాత రికార్డింగ్, దీనికి వచ్చేప్పుడు ఆర్ఈజీ, ఇది మనకి పారాగ్రాఫ్ నోట్ చేసినప్పుడు మీకు ఉంటుందన్నమాట ఆర్ఈజీ అని. ఆ తర్వాత బ్యాడ్ కానీ నెగిటివ్ సెన్స్ వచ్చిందనుకోండి ఇంటూ మార్క్. ఆ తర్వాత లీడ్స్ టు అంటే యారో మార్కు, ఇలా విధంగా ఎగ్జాంపుల్కి ఈజీ. అలాగే ఎస్పెషల్లీ ESP, ఇవన్నీ కూడా సింబల్స్ అండి. ఈ సింబల్స్ అన్నీ కూడా మీకు వచ్చి ఉండాలన్నమాట. ఇచ్చిన వాటిలో కొన్ని సింబల్స్ మాత్రం డీల్ చేసాం ఇంపార్టెంట్ అని చూడండి. అలాగే గుడ్ అని కానీ పాజిటివ్ కానీ వస్తే రైట్ మార్క్. ఆ తర్వాత డిక్రీజ్ అంటే ఇంక్రీజ్గేమో అప్వర్డ్స్ ఉంటుంది, డిక్రీజ్గేమో డౌన్వర్డ్స్ ఉంటుంది అన్నమాట. ఆ తర్వాత వితౌట్, వితౌట్ అంటే WOO. తర్వాత ఇంపార్టెంట్ NB, ఇవన్నీ కూడా సింబల్స్ అన్నమాట. అలాగే ఇంక్రీజ్కి అప్వర్డ్స్ యారో, అప్వర్డ్స్ యారో. అలాగే బికాజ్ చూడండి, బికాజ్ దేర్ ఫోర్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, బికాజ్ అనేది. తర్వాత ఇక్కడ దేర్ ఫోర్ అనేది, ఈ యొక్క డాట్స్ని అబ్జర్వ్ చేయండి, బికాజ్కి ఎలా ఉంటాయో దేర్ ఫోర్కి ఎలా ఉంటాయో. తర్వాత ఆర్ అనేదానికి సింబల్ ఇదండి, ఆర్ అనేదానికి సింబల్ ఇది ఆర్. అలాగే ఈక్వల్, ఇది మీకు తెలుసు ఈక్వల్ అంటే ఇదన్నమాట. అదేవిధంగా కంక్లూజన్ CONC. అలాగే దట్ ఈజ్ టు సే అంటే ఐ డాట్ ఈ అంటే దాని అర్థం దట్ ఈజ్ టు సే. ఈ విధంగా సింబల్స్ మీరు బాగా గుర్తుపెట్టుకుని వైల్ మేకింగ్ డౌన్ నోట్స్ యూ హ్యావ్ టు యూజ్ ది సింబల్స్. ఈ సింబల్స్ యూజ్ చేసుకుంటూ నోట్స్ అనేది నోట్ డౌన్ చేసుకెళ్ళాలన్నమాట. తర్వాత నోట్ మేకింగ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ రైటింగ్ స్కిల్, ఇట్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ రైటింగ్ స్కిల్. నోట్ మేకింగ్ అనేది ఒక రైటింగ్ స్కిల్ అంటే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట, రైటింగ్ స్కిల్ మీద ఆధారపడి. అలాగే మెథడ్స్ ఆఫ్ నోట్ మేకింగ్, వాట్ ఆర్ ద మెథడ్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ నోట్ మేకింగ్, వాట్ ఆర్ ద మెథడ్స్ యూ హ్యావ్ టు సీ నౌ. దేర్ ఆర్ 4 టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఆర్ హియర్. ఫస్ట్ వన్ ఈజ్ లైనర్ మెథడ్. ద ఫస్ట్ వన్ ఈజ్ ద లైనర్ మెథడ్. వాట్ ఈజ్ దిస్ మెథడ్? దిస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ అవుట్లైనింగ్ మెథడ్. ఈ మెథడ్ని అవుట్లైనింగ్ మెథడ్ అని కూడా అంటారు. ఇన్ దిస్ మోడ్, సపోజ్ ఇన్ దిస్ మోడ్ పాయింట్స్ ఆర్ రిటెన్ ఇన్ ఎన్ ఆర్గనైజ్డ్ వే. అందులో ఇంపార్టెంట్ పాయింట్స్ని ఒక ఆర్గనైజ్డ్ వేలో రాసుకెళ్తాం అన్నమాట, ఆర్గనైజ్డ్ ప్యాటర్న్.
So that is called the linear method. The second one is called the mapping method. Mapping method and the chodandi mapping method. This is also called branching nodes based on that brain, and this is called brain pattern approach. So this is also called branching nodes. దీన్ని మనం మ్యాపింగ్ మెథడ్ని బ్రాంచింగ్ నోట్స్ అని కూడా పిలుస్తారు. ఇట్ ఈస్ ది బేస్డ్ ఆన్ బ్రెయిన్ ప్యాటర్న్ అపోర్ట్ దట్ ఈస్ కాంటెంట్స్ ఆర్ షోన్ ఇన్ ఏ సెమీగ్రాఫిక్ రిప్రజెంటేషన్. దీనిలోనండి ఇది ఈ యొక్క మ్యాపింగ్ మెథడ్లో సెమీగ్రాఫిక్ రిప్రజెంటేషన్లో మనం వాటిని సెమీగ్రాఫిక్ రిప్రజెంటేషన్లో మనం వాటిని చూపిస్తాం అన్నమాట ఇందులో మ్యాపింగ్ మెథడ్లో. థర్డ్ వన్ ఏంటి, సెంటెన్స్ మెథడ్. ఈ సెంటెన్స్ మెథడ్ చూడండి, సెంటెన్స్ మెథడ్ in this sentence method, main points are written in short sentences. Main points ni short sentence lo rastamu. Tarvata and all sub points are noted below the main points. Sub points unte aa yokka main sentence kinda star marks gaani petti aa sub points anedi oka main point kinda enni untayo annitini raasukoni veltam anamata. Ee vidhanga chudandi, main points idu ankonde, daniki sub points ee vidhanga manam note down chesukeltam. This is all the sentence method. The last one is the charting method. Indulo undi meeku meaning. చార్టింగ్ మెథడ్ అంటే మనకు ఇన్ఫర్మేషన్ని ఆ యొక్క కాంటెంట్స్ని మనం బ్రీఫ్గా ఒక చార్ట్ ఫామ్లో మనం చూపిస్తాం అన్నమాట. మనకు ప్రజెంటేషన్ ఒక చార్ట్ ఫామ్లో ఉంటుంది. సో దట్ ఇస్ కాల్డ్ చార్టింగ్ మెథడ్. నోటింగ్ డౌన్ ద పాయింట్స్ ఇన్ ద వే ఆఫ్ చార్టింగ్ మోడల్. ఈ విధంగా ఉంటుంది అన్నమాట. సపోజ్ మీ ఇక్కడ పొల్యూషన్ క్రియేటెడ్ బై వెహికల్స్ అనే దాన్ని చార్ట్ చేయాలనుకోండి. ఈ విధంగా చేస్తామండి, వెహికల్స్ పొల్యూషను అంటే లారీ కార్స్, ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే లారీ మోర్ పొల్యూషన్ అండ్ కార్స్ లెస్ పొల్యూషన్ దాన్ ద లారీస్. అలా చూపించే ఇక్కడ మీరు పర్సంటేజ్ ఆఫ్ పొల్యూషన్ చూస్తే లారీస్ అనేది ఒక 90% ఉంటే అలాగే కార్స్ అనేది 60% పొల్యూషన్లో ఉంటాయన్నమాట. దిస్ ఇస్ కాల్డ్ ద చార్టింగ్ మెథడ్. ఈ రకంగా చార్ట్ ద్వారా మనం రిప్రజెంట్ చేస్తాం. ఇదేమో సెంటెన్స్ మోడ్లో చేస్తాం. ఇది వచ్చి మనం మ్యాపింగ్ మెథడ్ అంటే సెమీగ్రాఫిక్ మెథడ్. మ్యాపింగ్ మెథడ్ సెమీగ్రాఫిక్ మెథడ్. అలాగే లైనర్ మెథడ్ అంటే ఇది ఇన్ దిస్ మోర్ పాయింట్స్ ఆర్ రిటన్ ఇన్ ఆర్గనైజ్డ్ ప్యాటర్న్. ఒక ప్యాటర్న్లో ఒక ఆర్గనైజ్డ్ ప్యాటర్న్లో రాసుకెళ్తాం అన్నమాట. సో దిస్ కాల్ ద లైనర్ మెథడ్. సో దిస్ ఈజ్ ద నోట్స్ క్లాస్ ఆన్ ది నోట్ మేకింగ్. ఇది నోట్ మేకింగ్ అండి. అలాగే మీకు ఇంకా న్యూగా ఇంట్రడ్యూస్ చేసిన ఎస్ఏ రైటింగ్, అదే దట్ మీన్స్ స్టోరీ రైటింగ్ మీద, ఎస్ఏ రైటింగ్ మీద అలాగే కొన్ని కొన్ని చాప్టర్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మీకు త్వరలో మీకు అది ప్రజెంటేషన్ చేస్తాం. సో దీస్ పాయింట్స్ you should note down in your notebook and be prepared. So if you like my videos, please do one thing, like, share and subscribe. I continue later. Thank you to all. Okay.